నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ పార్టీలో తమకు ప్రతిపక్షం అంటే బీజేపీని అని అధికార పార్టీ అంటున్నా రియాలిటీలో మాత్రం గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి ఎందుకు కారణం లేకపోలేదు సీనియర్ పార్టీ కావడంతో రాష్ట్రంలోని ఎక్కువ చోట్ల మంచి క్యాడర్ ఉన్న పార్టీ దీంతోపాటు బలమైన సీనియర్ నేతలు ఉండటం రేవంత్ రెడ్డి హస్తంలో చేరిన నాటి నుంచి పార్టీ మరింత యాక్టివ్ అయింది దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ అభ్యర్థుల్లో రేవంత్ రెడ్డి సన్నిహితులు ఉంటారా లేక ఆయా నియోజకవర్గాల్లో ఫేమస్గా అభ్యర్థులకు అవకాశం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది ఈ దానిలో కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ నియోజకవర్గం అయిన చేవెళ్లలో ఆశావహులు రోజురోజుకు పెరుగుతున్నారు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధిష్టానం కవిడ ఎవరికి దక్కుతుంది అనేది ఎదురు చూస్తున్నారు ఎవరికి వారే పార్టీ టిక్కెట్ తమకంటే తమకే వస్తుందన్న ధీమాలో ఉన్నారు అధిష్టాన నిర్ణయం కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ కేంద్రమైన చేవెళ్లలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంపై కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం పామీన భారత్ షాబాద్ దర్శన్ మరో నియోజకవర్గానికి చెందిన రాజమల్ల సిద్దేశ్వర్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు టికెట్ ఆశిస్తున్న ఆశవహల్లో రాజమల్ల సిద్దేశ్వర్ మినహా మిగతా నేతలంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది చేవెళ్ల గ్రామానికి చెందిన సున్నపు వసంత షాబాద్ మండలానికి చెందిన పామిన భారత్ మొయినాబాద్ కు చెందిన షాబాద్ దర్శన్ తమలో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం ముందుంటామంటున్నారు రాజమల్ల సిద్ధేశ్వర్ ఇప్పటికే పార్టీ టికెట్ కోసం పైరవీలు మొదలు పెట్టారు టికెట్ ఆశిస్తున్న వసంతం భారత్ దర్శనంలో అధిష్టానం పిలుపు మేరకు గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు మరోపక్క చేవెళ్ల పట్టణ కేంద్రానికి చెందిన సున్నప్పు వసంతం పార్టీని నమ్ముకొని తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేవెళ్ల నుంచి టికెట్ ఆశిస్తున్న వారంతా ఎవరికి వారు తాము చేస్తున్న పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు కొన్నేళ్లుగా టికెట్ను ఆశించి భంగపడిన పార్టీ సీనియర్ నేత పడాల వెంకటస్వామి తన ఆరోగ్యం సహకరించడం లేదని టికెట్ ఎవరికి వచ్చినా తాను వెన్నంటే ఉండి మద్దతిస్తానంటున్నారు ఈసారి చేబెళ్ల అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పదమూడు మందితో కూడిన సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది కమిటీ అధ్యక్షునిగా దేవుని ఎర్రవల్లికి చెందిన చింపుల సత్యనారాయణ రెడ్డిని నియమించింది బయట నియోజకవర్గాల నుంచి చేబిళ్ల వైపు తొంగి చూడకుండా మేమే ఐక్యంగా ఉన్నామని టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆశావారు తేల్చెతున్నారు అయినప్పటికీ టికెట్ కోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అధిష్టానం కూడా స్థానిక ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్టు టాక్ మరి చేవెళ్ల నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాళ యాదయ్యను ఢీకొనే నాయకుడిని ఎన్నికల బరిలో కాంగ్రెస్ వచ్చిస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే వ్యక్తి ఎవరనేది తెలియాలంటే అభ్యర్థులను ప్రకటించే వరకు ఆగాల్సిందే